హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చిందండి అయితే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మనకు ఈ నెల పంతొమ్మిది నుంచి మనకు కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది ఫలితాలకు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది ఎప్పుడు ఈ ఫలితాలు అనేది విడుదల చేస్తారో ఇప్పుడు మనం క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చు ఈ నెల పంతొమ్మిదిన పరిషత్ ఎన్నికల కౌంటింగ్ అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ఇప్పుడు పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు హైకోర్టు అంగీకరించిన నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదిన ఎస్ఈసి కౌంటింగ్ నిర్వహించనుంది ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభించి అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది కరోనా నేపథ్యంలో విజయోత్సవాలు నిర్వహించరాదని ఎస్సీసీ తెలిపింది పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ నెల పద్దెనిమివ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను ఆర్వోలకు అందించాలని ఎస్సీసీ పేర్కొంది సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మొత్తం మీద మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ అయితే మనకు ఈ నెల అయితే స్టార్ట్ అవుతుందండి సో అదే రోజున మనకు ఫలితాలు కూడా అయితే మనకు ప్రకటిస్తారు అయితే మనకు పద్దెనిమిది తేదీ సాయంత్రం లోపల ఎవరైతే ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు అయితే ఆరు అందించాలని చెప్పేసి అయితే మనకు అప్డేట్ వచ్చింది అలాగే కరోనా నేపథ్యంలో విజయోత్సవాలు కూడా ఎక్కడ నిర్వహించకూడదనేసి ఎస్సీసీ అయితే ప్రత్యక్షంగా తెలిపింది అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్